ఈ ప్రధాన ఉపాధ్యాయుడు తమకు వద్దు బాబోయ్ అంటూ విద్యార్థులు ధర్నాకు దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. 3 సంవత్సరాల క్రితం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడంతో పక్కన పెట్టిన ఉపాధ్యాయుడు తిరిగి పాఠశాలకు రావడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలోని జోనిపల్లి గ్రామం జెడ్పీ హై స్కూల్లో 3 సంవత్సరాల క్రితం నిస్సర్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. అయితే పాఠశాల విద్యార్థులతో దురుసుగా ఉండడం, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రధాన ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా గ్రామస్తులు డీఓకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విధుల నుంచి హెడ్ మాస్టర్ నిస్సర్ అహ్మద్ తప్పించారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే గత 3 సంవత్సరాల పాఠశాలకు విధులకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు తాజాగా అయితే పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధితులు స్వీకరించడానికి జౌనుపల్లి జెడ్పీ హై స్కూల్కి వచ్చిన హెడ్ మాస్టర్ నిస్సర్ అహ్మద్ను విద్యార్థులు అడ్డుకున్నారు. దాదాపు 150 మంది విద్యార్థులు హెడ్ మాస్టర్ను పాఠశాలలోకి వెళ్ళనీయకుండా పాఠశాల గేటుకు తాళాలు వేశారు. ఈ ప్రధాన ఉపాధ్యాయులు తమకు వద్దంటూ గో బ్యాక్ హెడ్ మాస్టర్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇదే మీరు పిల్లలు చేసే పని, ఇదే మీరు చేసేది? స్టూడెంట్స్ ఇదేనా చేస్తారు? అవసరమే ఇది మీకు? అవసరమే మీకు? నేను అడుగుతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? మమ్మల్ని ఇబ్బంది పెట్టారేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మమ్మల్ని ఇబ్బంది పెట్టారేమో. టీచర్స్ ఇబ్బంది పెట్టేది అంటే మన స్టేజ్లో లేదు, ఫెయిల్ ఏమన్నా ఉంటాయి, నేను చేయలేనది. టీచర్స్ ఇబ్బంది పెట్టేది వాళ్ళు చూసుకుంటారు. మీకేమన్నా ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఆ సార్ నుంచి? నాకు కూడా తెలియదు ఇప్పుడు, జస్ట్ మన సార్ ప్రసాద్ సార్ చెప్పగానే నాకు తెలుసు. మన డివో యువత మాట సార్, ముందు ఆచ్యం సార్ వచ్చినప్పుడు సార్, మేము 7th ఉంటాం సార్, అప్పుడు ముందు 10th వాళ్ళని అందరినీ ఇబ్బంది పడుతుంది చూసారు. అప్పుడు సార్ వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి టీచర్స్కి అందరికీ ఆబ్సెంట్ వేసేది అట్లంతా చేస్తూ ఉంటుంది సార్. మళ్ళీ లేడీ టీచర్స్కి, గర్ల్స్కి ఏదైనా హెల్ప్ చేస్తే సార్ వాళ్ళ మీద లేని పని అంతా చెప్పేది. మళ్ళీ వాళ్ళ మీద అంతా గర్ల్స్ని సార్ ఫోటో తీసేది అట్లంతా చేస్తూ ఉంటుంది సార్. మళ్ళీ ఆ పరిస్థితి క్లాస్ రూమ్లోకి వచ్చిన సార్ సబ్జెక్ట్ ఏదైనా వస్తూ ఉంటే సార్ వీడియో తీసేది సార్, ఊరికి వెళ్ళి లేని పోను అంతా చెప్పేది సార్ టీచర్స్ పైన. గ్రౌండ్లో ఆడుకుంటా ఉంటే సార్ పిల్లలు ఫోటో తీసేది, మళ్ళీ సార్ చెప్తామనేసి ఊరికైనా చెప్తా ఉంటారు సార్. సార్ కన్నన్ సార్, మోహన్ రెడ్డి సార్ బియ్యం తినేసాడు అని కూడా చెప్పారు సార్. యాంటెడ్ చేసేది సార్, ఆ పరిస్థితి మాకు రాకుండా ఉండాలని మేము ముందు జాగ్రత్త పడుతున్నాం సార్. ఫస్ట్ మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు, ఎందుకంటే మాకు 10th class వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు. ఈసారి 10th class వాళ్ళని కూడా అట్టే ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరైనా టీచర్స్ వస్తే వాళ్ళు స్కూల్కి వచ్చినా కూడా ఆబ్జెంట్ అయ్యేవాళ్ళు. చిల్డ్రన్స్ అందరినీ బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ముందు సోషల్ సబ్జెక్ట్ని అయితే ఎక్కువగా సారు ఇబ్బంది పెట్టేవాళ్ళు, సోషల్ సార్ని అయితే. సార్ మాకు సార్ ముందు 10th వాళ్ళకి ఆసారి స్కూల్లో చేరినప్పుడు మేము 7th class ఉన్నాము. అప్పుడు అప్పుడు 10th class బ్యాచ్ వాళ్ళని ఇబ్బంది పెట్టినాడు, వంట వాళ్ళని ఇబ్బంది పెట్టినాడు. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ని, టీచర్స్ని అందరినీ బాగా ఇబ్బంది పెట్టేవాడు. క్లాసుల్లోకి వచ్చి పిల్లల్ని అందరినీ ఏమంటే క్వశ్చన్లు అడిగి టార్చర్ పెట్టేవాడు. సోషల్ అంటే ఎప్పుడు సోషల్లోనే ఇబ్బంది పెడతా ఉండేవాడు పిల్లవాళ్ళని, టీచర్స్ని అందరినీ. స్కూల్కి వచ్చింటే కూడా ఆబ్సెంట్ వేసేసేవాడు సారు. ఎట్లా టీచర్స్ పైన చెడ్డవంతా చెప్పేవాడు, ఫేక్ న్యూస్ అంతా కలెక్ట్ చేసేవాడు సార్ ఆ సారు.
అందుకనేసి మాకు వద్దు. నిషార్ అహ్మద్, నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ వర్క్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాల ముందు నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం చేత నేను లీవ్ పెట్టేసిపోయింది. ఈరోజు జాయిన్ అవ్వాలని వస్తే పిల్లల్లో ఈ విధంగా ఉన్నారు. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కన్నన్ గారు ఈరోజు లీవ్ పెట్టినారంట. నిన్ననే నేను చెప్పాను నేను వస్తున్నాను స్కూల్ కడిపోయింది. అది విషయం ఈరోజు చేరి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటాను. కాబట్టి ఈరోజు స్కూల్లో చేరి పాఠశాలలో విధులు నిర్వహించి లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడము లేకపోతే ఏదో చూడడం అని చెప్పి వచ్చాను. కానీ ఇంతలోనే ఇంత లోపలనే ఆయన కన్నన్ సార్ లీవ్ పెట్టేస్తున్నారు. ఈరోజు పిల్లోళ్ళేమో ధర్నాకు ఈ విధంగా కూర్చొని ఉన్నారు. నేను ఎప్పుడు ఎవరితో ఏ విధమైన బలాటాలు లేవు. ఈ స్కూల్లో జాయిన్ అవుతామని చెప్పి వచ్చాను. వచ్చిన వెంటనే ఈ విధంగా చేస్తున్నారు పిల్లలు.